కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు సప్త మహోత్సవములు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలుపగా 12వ తేదీ శనివారం అన్న సమారాధన జరుగుతుందని ఈ కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దర్బాబు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన భజన సమాజం వారిచే భజనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 24 సంవత్సరాలు ప్రతి ఏడాది శివాలయంలో ప్రత్యేక పూజలు నన్ను ఆహ్వానించడం నా పూర్వజన్మ సుకృతమని స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగల అచ్చియమ్మ రామన్నధర, జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, సర్పంచ్ పంపన సుబ్బలక్ష్మి, సూర్యచంద్రరావు, ఎంపీటీసీలు ఆకుల వెంకటరాజు, వెలుగుల సరస్వతి సత్యనారాయణ, జ్యోతుల శ్రీనివాస్, శివకోటి అప్పలకొండ, పర్వత బాబ్జీ, పెనుగొండ వీరబ్బాయి, భజన సమాజం వారు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సప్తాహ కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ శివాలయంలో జరగడం, ఆ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అక్కడ పెద్దలు ప్రజలు అందరూ కూడా ఈ సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయడం, ఆ కార్యక్రమానికి 98లో ప్రారంభించి అప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం, ఈ గ్రామ ప్రజాధికారులు అందరికీ కూడా మేము ఎప్పుడు ఉన్నప్పటి ఉండే విధంగా ఈ రోజున మరలా వీరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా మరలా మేము ఇక్కడ రావడం ఈ రోజున వారి ఆహ్వానం మేరకు ఈ రోజున సత్యనారాయణ గారి దంపతులు ఈ పూజా కార్యక్రమాన్ని చేయడం, సప్తాహం ఈరోజే ప్రారంభించడం, పెద్దల ప్రాతినిధ్యం స్వామి గారు, స్థానిక సర్పంచ్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా మా డిప్యూటీసీ లోకల్ లవరాజు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కార్యక్రమానికి ఆ దేవుడి దర్శనం చేసుకోవడం, ఈ భజన కార్యక్రమాన్ని ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతులు గారిని భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న ఈ దుర్గాడ గ్రామ ప్రజానీకానికి, నాయకులకి, అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ గ్రామంలో ఇదే రోజు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. వడన్ శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున 50 లక్షల రూపాయలతో అది కూడా శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున చేసుకుంటామని అనుకుంటున్నాను.